విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాంట్లో తీవ్రంగా ఖండిస్తూ, ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా చేసినటువంటి ఉద్యమ పోరాటంతో ఏర్పాటైంది విశాఖ ఉక్కు కర్మాగారం. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పేరుతో ఏర్పాటైనటువంటి ఈ కర్మాగారాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. ఇవాళ ఒక్క విశాఖపట్నమే కాకుండా విశాఖపట్నానికి అనుసంధానంగా ఉన్నటువంటి జగ్గయ్యపేట, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఈ ప్రైవేటీకరణలో భాగం చేయటం అనేది ఇది కేంద్ర ప్రభుత్వం, ఇది ఒక మంచి నిర్ణయం కాదు, దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దోబిచులాడుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర హక్కుల కోసం, ఇవాళ ఏదైతే విభజన చట్టంలో మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించడంలో వైఫల్యం చెందడమే కాకుండా, ఇవాళ ఆంధ్రుల ఆస్తిగా ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ఈ రకంగా మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దోబుచులాడుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ కేంద్రాన్ని నిలదీయండి, మీ దగ్గర పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులతో మరి అక్కడ ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ అవన్నీ కూడా చేయకుండా ఇవాళ కల్లబొల్లి మాటలు చెప్తూ మంత్రులు కలుస్తున్నట్టుగా మరి దొంగ నాటకాలు సృష్టిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చేస్తూ మటుకు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి పైన ఉంది. దానికోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఎంతటి పోరాటానికైనా వెనకాడే సమస్య లేదు. విశాఖ ఉక్కు మరి ఆంధ్రుల హక్కుగా మరి కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.